చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి. మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు స్పెసిఫిక్గా వీడియో చేస్తున్నానండి. ఎవరి గురించి అంటే కౌలుకు చేసే రైతుల గురించి అండి. అయితే కౌలుకు చేసే రైతు ఖర్చులు లేబర్ కూలీసు తగ్గించలేడండి. ఇక అతను వ్యవసాయంలో ఖర్చు తగ్గించుకోవాలంటే ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్లో అదేవిధంగా పురుగు మందుల పిచ్చికారీలోనే ఇతను ఖర్చులు తగ్గియాలండి. అయితే ఇక్కడ కూడా మీరు ఖర్చులు తగ్గించాలంటే మంచి మెడిసిన్ స్ప్రే చేసుకుంటేనే పొలము ఈ విధంగా దిగుబడి వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు పురుగు మందుల షాపులకు పోయి వాడి ఇచ్చిన మెడిసిన్ మీరు స్ప్రే చేసినట్లయితే 100% రిజల్ట్ ఉంటుందో లేదో దేవుడికి ఇరుకండి. అందుకని ప్రతి రైతు కౌలుకు చేసే రైతు చిరు అగ్రిటెక్లో రిజిస్టర్ అయినట్లయితే అతని యొక్క పంట పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదేనండి. అయితే ఇక్కడ వరి సాగు చేసే రైతు బీపీటీలు లేదా నెల్లూరు మసూరి 3449 అదేవిధంగా షుగర్లెస్ వేరే వెరైటీలైన అనేక రకాలైనటువంటి తెగుళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇటువంటి తెగుళ్ళకి గన్ షాట్ మెడిసిన్ ఇస్తేనేను అక్కడ రైతు సేఫ్ అవుతాడండి. కొట్టిన మెడిసిన్ పని చేయకపోతే మళ్ళీ షాపుకు పోయి మళ్ళీ తెచ్చుకొట్టి పొలం ఖరాబ్ అయ్యిందంటే అది రైతుకు నష్టం అండి. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా పొలం ఉందో మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇక 10-11 నెలలో నారు పోసి నాటు వేసినప్పుడు చలికి అగ్గి తెగులు, బిఎల్బీ డిసీజు, కుళ్ళు తెగులు, మానిపండు తెగులు ఇటువంటి తెగుళ్ళు ఎక్కువ వస్తాయండి. కౌలుకు చేసే రైతుకి మిగిలేదే అంతంత మాత్రం ఫ్రెండ్స్. అటువంటప్పుడు గన్ షాట్ మెడిసిన్ స్ప్రే చేసుకుంటే 15-20 రోజుల వరకు మళ్ళీ మెడిసిన్ స్ప్రే చేయనక్కర్లేదండి. 10 రోజులకు ఒకసారి, వారం రోజులకు ఒకసారి మందులు పిచికారీ చేస్తే లాస్ట్కి అప్పులయ్యేది ఖచ్చితం ఫ్రెండ్స్. మీరు చేసే మెడిసిన్ డ్యామ్షూర్గా ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మా నెంబరు రిజిస్టర్ నెంబరు డిస్ప్లే మీద ఇస్తాను. మీరు నమోదు చేసుకున్నట్లయితే ఇక నో టెన్షన్ ఫ్రెండ్స్ కౌలు రైతుకి. అదేవిధంగా 10-20 ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఇది వర్తిస్తుందండి. దిగుబడి సాధియాలంటే మీరు మంచి మెడిసిన్ వాడితేనే సాధిస్తారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.